పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ సాయంత్రం ఐదు గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు కు చేరుకోనున్నారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బిజెపి నిర్వహిస్తున్న బీసీ ఆత్మగౌరవ సభలో మోదీ పాల్గొననున్నారు ఇప్పటికే బీసీ అభ్యర్థే సీఎం అని బీజేపీ ప్రకటించింది ఇప్పుడు బీసీ ఆత్మగౌరవ సభలో మోదీ పాల్గొనుండటంతో ప్రధాని ప్రసంగంపై ఆసక్తి నెలకొంది ప్రధాని పర్యటనతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు రాత్రి ఎనిమిది గంటల వరకు ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి స్టేడియం పరిసరాల్లో పలు రహదారులను మూసివేసిన పోలీసులు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు ఈరోజు పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ అజయ్ మనకు అందిస్తారు అజయ్ ఎస్ ఈ ఈరోజు ఐదు గంటలకు ఎల్బి స్టేడియంలో జరిగేటువంటి బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభకు ఆయన హాజరు కానున్నారు ఆయన హాజరైన సభలో ఏం మాట్లాడతారు అన్న దానిపైన కొంత ఉత్కంఠ అయితే రేగుతున్నటువంటి మనం చూసుకోవచ్చు ఇటీవల మహబూబ్ నగర్ నిజామాబాద్ సభల్లో పాల్గొన్నటువంటి ఆయన ఇటు తెలంగాణకు కొన్న అభివృద్ధి కార్యక్రమాలకు అదేవిధంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి అంతా కూడా ఆ వారం రోజుల పాటు మోదీ వ్యాఖ్యలపైనే తిప్పుకునేలా చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడది ముఖ్యంగా అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో పసుపు బోర్డు ప్రకటించడం జరిగింది గిరిజన యూనివర్సిటీని ప్రకటించడం జరిగింది అదేవిధంగా కృష్ణ ట్రిబ్యునల్ను కూడా ప్రకటించినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు అయితే ఈరోజు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినటువంటి నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి అంశాల ప్రస్తావన ఉండకపోవచ్చు కానీ సంచలనమైనటువంటి కామెంట్స్ ఉంటాయన్న ఉద్దేశంతో అయితే బీజేపీ నేతలైతే ఉన్నటువంటి సందర్భంగా చూసుకోవచ్చు ఏదైతే నిజామాబాద్ సభలో కేసీఆర్ కు అదేవిధంగా నరేంద్ర మోదీకి మధ్య జరిగినటువంటి అంతర్గత సంభాషణ గురించి ఆయన బయటికి చెప్పినటువంటి సందర్భంలో సందర్భాన్ని గుర్తు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈసారి కూడా అలాంటి సంచలన వ్యాఖ్యలు ఉండే అవకాశం ఉంటుందని బీజేపీ నేతలైతే చెబుతున్నటువంటి సందర్భం కనబడుతుంది ముఖ్యంగా బీసీ సీఎం ప్రకటించిన బీసీని సీఎం చేస్తామని బీజేపీ అధికారంలోకి వస్తే అన్న ఆ ప్రకటన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వస్తున్నటువంటి నరేంద్ర మోదీ దానికి సంబంధించినటువంటి ఇంకేమైనా ప్రకటన ఉండబోతుందా లేదా బీసీలలో ఎవరిని సీఎం చేస్తారు అన్న దానిపైన పెద్ద ఎత్తున ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి ఇప్పటికే బండి సంజయ్ ఈటల ఈటల రాజేందర్ సంబంధించినటువంటి ఇద్దరిలో ఎవరో ఒక పేరును సీఎంగా ప్రకటిస్తారని సోషల్ మీడియాలో మీడియా పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది అయితే బీజేపీ నేతలు మాత్రం దీనిపైన స్పష్టత ఇవ్వట్లేదు బీసీని మాత్రమే సీఎం గా చేస్తామని ఇప్పటికే ప్రకటించాం ఎవరిని పేరు ఈ పేరు ప్రకటన ఉండదు ఉండకపోవచ్చు అనే దానిపైన బీజేపీ నేతలు అయితే గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది సుమ అజయ్ బీసీ ఆత్మగౌరవ సభకి పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారా ఎస్ సుమ ఈరోజు జరిగేటువంటి బీసీ బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభకు పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నారు ఇప్పటికే జనసేనకు బీజేపీకి మధ్య పొత్తు కుదిరింది ఎనిమిది సీట్లకు సంబంధించినటువంటి పోటీ చేసేందుకు సీట్లు ఇచ్చేందుకు కూడా బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్కు ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది అయితే తొమ్మిది సీట్లు కావాలని మరొక సీట్ని ఎక్స్ట్రా అడుగుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది ఈ నేపథ్యంలో ఏ స్థానం పైన ఏ స్థానాన్ని జనసేనకి ఇవ్వాలి అన్న దానిపైన కొంత స్పష్టత రావడం లేదు మల్కాజ్ గిరి అదే విధంగా మెడ్చల్ ఇటు షేర్లింగంపల్లి ఈ మూడు నియోజకవర్గాల్లో ఏదైనా ఒక సీట్ను బీజేపీ జనసేనకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది అయితే జనసేన మాత్రం కేవలం షేర్లింగంపల్లి టికెట్నే అడుగుతుంది అయితే షేర్లింగంపల్లి టికెట్ జనసేనకి ఇచ్చే ఉంటే నేను రాజీనామా చేస్తాను నేను ఇప్పటికే కొండ విశ్వేశ్వరరెడ్డి ఆయన సన్నిహితుల వద్ద చెప్పినటువంటి సందర్భం మనకు కనబడుతుంది ఈ నేపథ్యంలో షేర్లింగంపల్లి టికెట్ను ఇచ్చేందుకు కొంత బీజేపీ సుముఖంగా లేని పరిస్థితే కనబడుతుంది అయితే మల్కాజ్గిరి లేదా మెడ్చల్ ఈ రెండు స్థానాల్లో ఒక స్థానాన్ని జనసేనకు ఇచ్చేందుకైతే సిద్ధంగా ఉన్నటువంటి అంశాన్ని అయితే పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టినటువంటి సందర్భం ఈ రోజు నరేంద్ర మోదీ తో పవన్ కళ్యాణ్ భేటీ సందర్భంగా దీనిపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే ఇటు జనసేన బీజేపీకి సంబంధించినటువంటి కట్అవుట్లు జెండాలతో ఎల్బీ స్టేడియం అయితే సర్వంగా సుందరంగా ముస్తాబు చేసినటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు అయితే ప్రధాని హైదరాబాద్ రాకతో నగరం నడబడిన ఎల్బీ స్టేడియం ఉండడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పోలీసు పహారాలకు వెళ్ళినటువంటి సందర్భం ముఖ్యంగా ఏదైతే స్టేడియం స్టేడియంకు వెళ్లేటువంటి రహదారులన్నిటిని కూడా కట్టుదిట్టంలో భద్రత మధ్య ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు అటు అటువైపు నుండి వెళ్లే వాహనదారులను దారి మళ్లించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిందిగా కూడా పోలీసులు సూచించినటువంటి సందర్భం ముఖ్యంగా ఇటు నారాయణగూడ నుండి హిమాయత్ నగర్ వస్తున్నవన్నీ కూడా ట్యాంక్ బండ్ వైపు మళ్లించడం జరిగింది అబిడ్స్ వైపు వచ్చేటువంటి వాహనాలన్నిటి కూడా హిమాయత్ నగర్ మీదుగా మళ్లించినటువంటి సందర్భం కనబడుతుంది అదేవిధంగా ఏదైతే నాంపల్లి నుండి వచ్చే వాహనాలన్నిటి కూడా ప్రత్యామ్నాయ దారిని చూసుకోవాల్సిందిగా ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి వెళ్లాల్సిందిగా కూడా సూచించినటువంటి సందర్భం కనబడుతుంది లకిడి కప్పుల నుండి వచ్చే వాహనాలను కూడా ఇటు అబిడ్స్ వైపుగా కాకుండా నేరుగా ట్యాంక్ బండ్ వైపు మీదుగా వెళ్లేలా మళ్లించినటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు మొత్తంగా పోలీస్ పహార మధ్యలో ఎల్బీ స్టేడియం అయితే పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది అయితే గ్యాలరీ మధ్యలో మోదీ షో చేసే అవకాశం అంటే మోడీ రోడ్ షో తరహాలో గ్యాలరీ షో గత వరుసగా వస్తున్న సమస్యలలో సందర్భం ఇటు మాబునార్లో కూడా మహిళల మధ్య నుండి ఆయన వెహికల్ పైన అభివాదం చేస్తూ ఓపెన్ టాప్ జీప్ పైన వెళ్ళినటువంటి సందర్భం అదేవిధంగా నిజామాబాద్ సభలో కూడా అదే తరహాలో వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పుడు అదే తరహాలో బీసీల ఆత్మగౌరవ సభ నేపథ్యంలో మొత్తం కార్యకర్తలు మహిళల మధ్యలో నుండి ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షో రోడ్ షో తరహాలో గ్యాలరీ షో చేస్తూ వేదికపైకి వచ్చే విధంగా అయితే డిజైన్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ట్రయల్ రన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో సభాను సభా ప్రాంగణాన్ని మొత్తం కూడా సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు నిఘా అయితే ఉంచినటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు శుభా థ్యాంక్ యూ అజయ్